సో ఫ్రెండ్స్, ఏబీ6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఏబీ6 న్యూస్ ఛానల్. సార్, ఒక చిన్న విషయం. హైందవం బలపడాలి అంటే ఏం చేయాలనే దాని మీద ఒక చర్చలాగా మీరు ఒక ప్రశ్నావళిని మాకు ఇక్కడ సమయం కేటాయించారు. అయితే ముందుగా హైందవం అంటే ఏంటనేది విశేషమైనటువంటి అర్థం చాలామందికి తెలియదు సార్. ఒకటి. రెండవది, దాన్ని అవగాహన పరచడం కోసం మనం ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుందనేది ఒకటి. రెండవది, ఈరోజున విద్యా వ్యవస్థలో ప్రాథమిక విధులకు సంబంధించి విధులు ఏమేమి ఉన్నాయనేటటువంటి అంశం మీద సాంఘిక శాస్త్రంలో ఒక ప్రశ్నలాగా ఎగ్జామ్లో ఇస్తున్నారు, అది బట్టి కొడుతున్నారు, రాస్తున్నారు. కానీ మన విధులు ఇవి, దీన్ని మనం బాధ్యతగా నిర్వర్తించాలి అని ఒక వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు ఆ విధుల్ని మర్చిపోయి ఈ విధంగా ఇందాక మీరు చెప్తూ మమ్మల్ని అడగకుండానే ఎమ్మెల్యే గారు చెప్పిందే శాసనం, మినిస్టర్ గారు చెప్పిందే లా అనేటటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించారు అంటే విధులకు సంబంధించి వారు మర్చిపోవడం అన్న జరిగి ఉండాలి, లేదా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరిగి ఉండాలనేది నా అభిప్రాయం. అది కనుక పాఠశాల వ్యవస్థలో అట్లాగనే పీజీ వరకు ప్రతి క్లాసులో కూడా కామన్గా కనుక ఈ టాపిక్ని పెట్టి ఉన్నట్లయితే కొంతవరకు మార్పు వస్తుంది అనేది నా అభిప్రాయం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. హైందవం అంటే ఏంది? నిజంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూను రైజ్ చేశావు. అక్కడనే మనం హైందవాన్ని అందరిలోకి తీసుకుపోవడంలో ఉంటుంది. ఏ ఒక్కటి హైందవం కాదు, అదే దాని యొక్క గొప్పతనం. హైందవం అంటేనే డైవర్సిటీ. గ్రేట్నెస్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ ఇది ఏదో ఒక వ్యక్తి, ఒక పుస్తకం, ఒక విధానం ద్వారా వచ్చింది కాదు. చెట్టు పుట్టను పూజించేవాడి నుంచి నమ్మకం మీద, నమ్మకం, పూజ, భక్తి, ఇది ఉండే విధానం ఎట్లా ఉన్నా కానీ అది హైందవమే. నీ హైందవానికి నీ తల్లిదండ్రులే నీకు గురుతుల్యులు కావచ్చు, దైవతుల్యులు కావచ్చు. సో ఇది ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు దీనిని వదులుకొని ఇంకో దానికి పోవాల్సిన అవసరం ఉందా అనేది ఒకటి మనం జనాల్లోకి తీసుకుపోవాలి. రెండోది డిస్క్రిమినేషన్. దీంట్లో డిస్క్రిమినేషన్ ఉంది అనేటటువంటిది పక్క వాళ్ళు బాగా ఎత్తి చూపెడుతున్నారు. కొంత ఉన్నది, వాస్తవాన్ని కూడా మనం అంగీకరించాలి. అంగీకరించకుండా దాని నుంచి మనం బయటపడాలి. అక్కడనే నేను చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఏంది, మమ్మల్ని బయట పెట్టారు, హిందూ సమాజంలోకి తీసుకోలేదు కాబట్టి. అదే ఇప్పుడు ఏ గ్రామంలోనైనా చెప్పండి, ఒక పూజారి దళితవాడకు పోయి తీర్థ ప్రసాదాలు ఇస్తే ఎవడైనా మతం మారుతాడా? మారడు. అది మనం చెయ్యటం లేదు కాబట్టే మత మార్పిడిలు జరుగుతున్నాయి. రామానుజుల వారి సిద్ధాంతంలో దాసరి కమ్యూనిటీ ఒకటి డెవలప్ అయింది. వాళ్ళు ఎంత హైందవానికి కట్టుబడి ఉన్నారు అంటే మనకన్నా ఎక్కువగా కట్టుబడి ఉన్నారు. సో ఆ ఇంక్లూజివ్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. అది ఇవ్వకుండా రేపు వాళ్ళందరూ వెళ్ళిపోయినారంటే, నేను ఇదంతా చెప్తున్నది, అదే బేసిక్ థింగ్ ఈజ్ ఐడెంటిటీ. ఫస్ట్ జనరేషన్లో నీకు ప్రాబ్లం కావచ్చు, సెకండ్ జనరేషన్లో ప్రాబ్లం కావచ్చు, ఫోర్త్ జనరేషన్కు మర్చిపోతారు. వాళ్ళు ఏందనేది వాళ్ళే మర్చిపోతారు.